హాయ్ ఫ్రెండ్స్, నేను సరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సరీస్ మెడి కిచెన్. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన 6 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. అన్నీ చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వడ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ టిప్స్తో చేశారనుకోండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా వడలు చేసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వడలను ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక కప్పు మినపప్పును తీసుకొని నీళ్ళలో 2 సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి క్లోజ్ చేసి 4 గంటల పాటు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత ఓపెన్ చేసి నీళ్ళన్నీ వంచేసి గ్రైండర్లో వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుంటే రాళ్ళు ఫ్రీగా తిరుగుతాయి, పప్పు వేస్తే ఆగిపోకుండా ఉంటుంది. తర్వాత పప్పు వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే పిండి లూజ్ అయిపోతుంది అన్నమాట, వడలో ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి. ఇలా స్క్రాప్ చేసామనుకోండి, పప్పులన్నీ బాగా స్మూత్ అయ్యి పిండి మెత్తగా అవుతుంది. ఈ విధంగా ఫైన్ పేస్ట్లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని వేరే బౌల్లో తీసి పెట్టుకోండి. ఈ పిండిని గ్రైండ్ చేయడానికి నాకు 3/4 కప్పు వాటర్ పట్టిందండి, అంటే 200 ml. ఇప్పుడే వడలు చేసుకోవచ్చండి, అలా కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టైనా చేసుకోవచ్చు. పిండి కొంచెం లూజ్ అయితే అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్ల బీక్ పిండి వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి వడలు గట్టిగా వచ్చేస్తాయన్నమాట. అలా కాకుండా ఫ్రిడ్జ్లో 4-5 గంటల పాటు పెట్టినా కానీ కొంచెం గట్టిగా అవుతుంది, వడలు క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయండి. నేను 5 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చానండి, కొంచెం గట్టిగా అయింది ముందర కన్నా. దీనిలో ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, అలానే 1 టీ స్పూన్ తురిమిన అల్లం వేసుకోండి. అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసైనా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన 2 రెమ్మల కరివేపాకు, అలానే 2-3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర. దాంతోపాటు రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి, నేను 1/4 టీ స్పూన్ వేశాను. అన్నీ బాగా కలపాలి. పప్పులు అన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. తర్వాత చిటికెడు వంట సోడా వేసి బాగా బీట్ చేసేటట్టు కలిపామనుకోండి, పిండి లోపలికి బాగా గాలిపోయి వడలు మెత్తగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. బాగా బీట్ చేసిన తర్వాత వాటర్లో కొంచెం పిండి వేసి చూస్తే అది మునిగిపోకుండా పైకి తేలాలండి. ఈ విధంగా మనకు పిండి రెడీ అయిపోయింది. డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ని వేడి చేసుకోండి. వడలు చేసుకోవడానికి చేతిని నీటితో బాగా తడుపుకోండి, ఎక్కువ నీళ్లు ఉండకూడదండి, ఊరికి తడిపితే చాలు. కొంచెం పిండిని తీసుకొని ఇలా చేసి పిండి రౌండ్గా ఏట్ చేసుకుంటే రౌండ్ షేప్ బాగా వస్తుందండి. బటన్ వెళితే ఇలా హోల్ చేసి ఆయిల్లో నెమ్మదిగా వేసుకోండి. చేతికి ఎక్కువ నీళ్లున్నాయనుకోండి, ఆయిల్లో నీళ్లు పోయి చిటపటా సౌండ్ వస్తుంది, అందుకని తడుపుకుంటే చాలు. ఇంకొక మెథడ్ ఏంటంటే, మన దగ్గర సరుకులు కొన్న తర్వాత ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్కి ఆయిల్ని కానీ నీళ్ళని కానీ లైట్గా అప్లై చేసి కొంచెం పిండిని తీసుకొని ఇలా చేసి తర్వాత ప్లాస్టిక్ షీట్ మీద పెట్టి తట్టి మధ్యలో హోల్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో నెమ్మదిగా వేసుకోండి. ఇంకొక ఈజీ మెథడ్, బిగినర్స్కి ఈజీగా చేసుకోవచ్చండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. టీ ఫిల్టర్ని ఇలా రివర్స్లో పెట్టి నీళ్ళతో తడిపి పిండిని పెట్టి మధ్యలో హోల్ చేసి ఆయిల్లో వేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఆయిల్లో పడిపోతుందండి. ఈ విధంగా టీ ఫిల్టర్తో బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ భయం లేకుండా వడలు చేసుకోవచ్చండి. ఇలా వడలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అటు ఇటు తిప్పుతూ 2 సైడ్లు ఈవెన్గా కాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వడల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన కలర్ మారిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో వేయించుకున్నామనుకోండి వడలు ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇలానే అంతా పిండిని చేసుకోవాలి. ఈ వడలు అవుటర్ సైడ్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అంతేనండి, మనకు వేడివేడి వడలు రెడీ అయిపోయాయి. కొబ్బరి చట్నీ కారం చట్నీతో సర్వ్ చేసుకోండి. సెకండ్ వన్, పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. గుడిలో పెట్టే ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది, అటువంటి రుచితో వచ్చే పులిహోరని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 1 కప్పు బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకొని 2 సార్లు కడిగి నీళ్లు పోసి 1/2 గంట నానబెట్టండి. 1 కుక్కర్లో 2 కప్పుల నీళ్లు పోసుకొని ఈ నానబెట్టిన బియ్యాన్ని వేసుకోండి. 1 టీ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా నూనె వేసుకొని అన్నం చేస్తే అన్నం బాగా పొడిపొడిగా వస్తుంది. క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అన్నం ఈ విధంగా పొడిగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీన్ని 1 వెడల్పాటు బౌల్లో వేసి చల్లారబెట్టుకోండి. 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోండి, ఇది 30 గ్రాములు ఉంటుంది. ఇది ఒక బౌల్లో తీసుకొని 1 కప్పు అంటే 1/2 లీటర్ నీళ్లు పోసి 1/2 గంట నానబెట్టి పిసికి ఆ గుజ్జుని తీసుకొని పెట్టుకోండి. 1 ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని కొంచెం లైట్గా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పు వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. దానిలో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి పప్పులు కలర్ మారేంత వరకు వేయించుకోండి.
దానిలో రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసుకోండి. పొడవుగా కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు, రెండు రెమ్మల కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించుకొని దానిలో చింతపండు పులుసు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1/4 టీ స్పూన్ వేశాను. అన్నీ బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు చింతపండు పులుసు కొంచెం గట్టిగా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఓపెన్ చేస్తే చింతపండు గుజ్జులోంచి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయి ఉంటుంది. ఇది పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి కొంచెం సేపు వేయించుకొని 4 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మెంతులు కలర్ మారేంత వరకు వేయించుకోండి. దానిలో 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయండి, అందుకని లాస్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇంగు వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ మసాలా అంతా చల్లారాక బ్లెండర్లో వేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి లైట్గా వేడయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన అన్నంలో వేసుకొని కలుపుకోండి. ఇలా పసుపు వేసి కలిపితే పులిహోర మంచి కలర్ వస్తుంది. అన్నం ముద్దలుగా లేకుండా జాగ్రత్తగా చేతితో కలిపి మసాలా పొడి వేసి ఒకసారి కలపండి. చింతపండు గుజ్జు వేసే ముందరే పౌడర్ వేస్తే అన్నంలో బాగా కలుస్తుంది. తర్వాత వేసామనుకోండి ఈ పౌడర్ ఉండలు కట్టేస్తుంది. అంతా కలిపిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకోండి. బాగా అన్నంలో మిక్స్ అయ్యేటట్టు కలపాలి. మనకిప్పుడు ఎంతో రుచిగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. పండుగలప్పుడు దేవుడికి ప్రసాదంగా ఈ పులిహోరని తయారు చేసుకోవచ్చు. 3rd వన్ వచ్చేసి పూర్ణం బూరెలు. ఈ పూర్ణం బూరెల్ని సుఖీలు అని కూడా అంటారండి. ఈ బూరెల్ని తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలంటే, 1 కప్పు పచ్చెన్నపప్పును తీసుకొని కడిగి 1 గంట నీళ్ళలో నానబెట్టండి. 1/2 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం. ఈ మినపప్పుని బియ్యాన్ని కలిపి 4-5 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. 1 కప్పు తురిమిన బెల్లం, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము అయినా తీసుకోవచ్చండి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే నానబెట్టిన చెనపప్పుని కుక్కర్లో వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకోవాలి. క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. పప్పు మెత్తగా ఉడికిన చూడండి. ఈ పచ్చెనపప్పుని ఫిల్టర్లు వేసి వడకట్టి 30 నిమిషాలు అలాగే పక్కన పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుందండి. ఇప్పుడు బియ్యంని పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బెల్లం, కొంచెంగా నీళ్ళు వేసి మెత్తగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకుందాం. 1 బౌల్లో తీసుకోండి. ఇప్పుడు స్పూన్లో కొంచెం వాటర్ వేసుకొని దానిలో ఉప్పు బేకింగ్ సోడా వేసి ఆ వాటర్లో కలపండి. ఇప్పుడు పిండిలో వేసి కలిపితే బాగా కలిసిపోతుందండి. డైరెక్ట్గా పిండిలో వేస్తే ఒక్కొక్కసారి కలవదు. మనకిప్పుడు పిండి రెడీ అండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి, మరీ లూజ్గా చేసుకోవద్దు. 1/2 గంట అయిన తర్వాత పచ్చెనపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి. బెల్లం వేసుకోవాలి, యాలకుల పొడి కూడా వేసుకోండి. కొంచెం రఫ్గా మిక్సీ చేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు 1 వేడి ప్యాన్లో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ప్యాన్కంతా నెయ్యి అయ్యేలా ఇలా రౌండ్గా తిప్పి, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా పూర్ణం పిండిని, అది వేసుకుందాం. 1 కప్పు తురుముని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉంటే పూర్ణం పిండి బాగా దగ్గరకు వచ్చి బాండలు కంటుకోకుండా ఉంటుంది. అప్పటి వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు బాండలు కంటుకోవటం లేదు చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతి కొంచెం నెయ్యి పూసుకొని పూర్ణం పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు బాల్స్ చేయడం అయిపోయింది. డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణం బాల్స్ని పిండిలో వేసి అంతా కోట్ చేసుకొని ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోండి.
పిండి బాల్ అంతా బాగా కోట్ అయ్యేట్టు చూసుకోండి, లేకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు పగిలిపోతాయి. అన్ని సైడ్లు తిప్పుతూ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు గోల్డెన్ కలర్కి వచ్చే చూడండి, తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు చేత్తో కాకుండా స్పూన్తో ఇలా బూలే చేసుకోవచ్చండి. వీటిని కూడా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లో తీసుకుందాం. ఇలా మొత్తం పూర్ణం బూరెలను చేసుకోండి. ఈ పూర్ణం బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఫోర్త్ వన్ సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దానిలో 8 నుంచి 10 జీడిపప్పులు వేసుకోవాలి. 7-8 బాదం పప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే కొంచెం కలర్ మారుతాయండి. ఇలా కలర్ మారిన తర్వాత 10 ఎండుద్రాక్ష వేసుకొని 1-2 నిమిషాల పాటు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు సేమియాను వేసి లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే సేమియా వచ్చేసి గోల్డెన్ కలర్కి మారుతుందన్నమాట. ఈ విధంగా మారిన తర్వాత తీసి బౌల్లో పెట్టుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేస్తే పాయసం వచ్చేసి మంచి రుచిగా సువాసనగా ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోండి. బెల్లం పాకం చేసుకోవడానికి 1 ప్యాన్లో 1 కప్పు తురుగుని బెల్లం వేసుకోండి. 1/2 కప్పు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. బెల్లం కరిగి మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేడి చేస్తే చాలండి, తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా చక్కెరను వాడుతుంటాం కదండి, దానివల్ల ఏమవుతుందంటే చక్కెరను జీర్ణం చేసుకోవడానికి మన కడుపు చాలా కష్టపడాల్సి వస్తుందండి. అదే బెల్లం అయితే మనం తీసుకున్న ఇతర ఆహారాన్ని కూడా బెల్లమే జీర్ణం చేస్తుంది. చక్కెర జీర్ణం అయిపోయిన తర్వాత మన శరీరంలో మిగిలేవి యాసిడ్స్ అండి, అంటే ఆమ్లాలు. దానివల్ల మన బాడీలో వాతం ఎక్కువై మోకాలు నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పులు అన్నీ వస్తాయన్నమాట. బెల్లం జీర్ణమైన తర్వాత మిగిలేది క్షారగుణం అంటే ఆల్కలైన్. ఇది ఏం చేస్తుందంటే ఆమ్లాలని కంట్రోల్ చేస్తుంది. అందువలన జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ రాకుండా ఉంటాయి. అందుకని చక్కెరకు బదులు ఎంత ఎక్కువ బెల్లం వాడితే అంత మంచిదండి. 1 నిమిషం పాటు వేడైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చక్కెరతో కాకుండా ఎక్కువగా స్వీట్స్ బెల్లంతో చేసుకోవడానికి ట్రై చేయండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఇంకొక ప్యాన్లో 3 కప్పులు పాలను పోసుకోండి. పచ్చిపాలను కానీ వేడి చేసిన పాలు కానీ ఏదైనా పర్వాలేదండి, నేను పచ్చిపాలు పోస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో వేసుకోవాలండి. తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. పాలని కలుపుతూ మరిగించుకోవాలండి, అడుగంటకుండా ఉంటాయి. తర్వాత దీనిలో వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకొని వెంటనే మిక్స్ చేసుకోండి, లేకపోతే సేమియా గడ్డలు కడుతుంది. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే సేమియా ఇలా ఉడికిపోయి ఉంటుందండి, పాయసం కొంచెం దగ్గరై ఉంటుందన్నమాట. మీరు చక్కెర వేసే పని అయితే ఈ స్టేజ్లో 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు అలానే ఉంచేయండి. 1 నిమిషం తర్వాత దీనిలో బెల్లం పాకం మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది వడకట్టి వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసినందువల్ల దానిలో ఉండే వేస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుందన్నమాట. 1/2 కప్పు కాచి చల్లార్చని పాలు పోసుకోండి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి కలుపుకోండి. ఈ విధంగా లాస్ట్ కాచి చల్లార్చిన పాలు పోయడం వల్ల సేమియా గట్టిపడకుండా ఉంటుందండి. ఇప్పుడు ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో చల్లారిన తర్వాత కూడా ఇలానే గట్టిపడకుండా ఉంటుందండి. ఇప్పుడు మనకు టేస్టీ టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది. 5th వన్ చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఈ పొంగల్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే 1 కప్ బియ్యం, 1/2 కప్ పెసరపప్పు తీసుకోవాలి, 1.5 కప్ బెల్లం, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్ తీసుకుందాం, నీళ్లు 4 కప్పులు తీసుకోవాలి, జీడిపప్పు 10, 8 ఎండుద్రాక్ష, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి తీసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే బియ్యం పెసరపప్పు వాటర్తో 2 సార్లు వాష్ చేసి డ్రైన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి బియ్యం పెసరపప్పు వేసుకోండి. 2 కలిపి 1.5 కప్పు అయింది కదా, దానికి 4 కప్పుల వాటర్, 1 కప్పు పాలు వేసుకోవాలి. పాలు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి, రిచ్గా ఉంటుంది. వాటర్ పాలు పోసిన తర్వాత ఒకసారి కలిపి క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుందాం. గ్యాస్ పైన ప్యాన్ పెట్టి వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. జీడిపప్పు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎండు ద్రాక్ష కూడా ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసుకోండి.
ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించాలి. బెల్లం కరిగితే చాలండి, పాకం అవసరం లేదు. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇది పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పైన చూడండి. ఇప్పుడు విజిల్ తీసేసి కుక్కర్ ఓపెన్ చేద్దాం. అన్నం పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది కదా, ఇప్పుడు బెల్లం వాటర్ని ఫిల్టర్తో వడగట్టి కుక్కర్లో వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుందండి. ఇప్పుడు అన్నం బెల్లం బాగా కలిసిపోయేటట్టు కలపాలి. అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఉంది కదా అది కూడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు మనకు బెల్లం పొంగలు రెడీ అండి, బౌల్లో తీసుకుందాం. ఈ బెల్లం పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఈ బెల్లం పొంగలి ఎంత ఈజీగా అయిపోయిందో ప్రిపేర్ చేయడం. 6th 1 పెరుగన్నం. ఈ కర్డ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే 2 కప్పుల అన్నం, 1 కప్పు పెరుగు తీసుకోవాలి, 10 జీడిపప్పులు, 1 టీ స్పూన్ కట్ చేసిన అల్లం, కట్ చేసిన 3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు తీసుకోవాలి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తీసుకోండి, 1/2 కప్ పాలు, 1 రెమ్మ కరివేపాకు, కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకుందాం, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సాల్ట్ మీ టేస్ట్ తగినంత తీసుకోండి, 1 చిటికెడు ఇంగువ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అన్నాన్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకుంటే ఇలా మనకు పెరుగన్నం చాలా టేస్ట్గా వస్తుందండి. తర్వాత దాంట్లో పెరుగు యాడ్ చేసుకోండి, పాలు యాడ్ చేసుకోవాలి, సాల్ట్ మీ టేస్ట్ తగినంత వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని తాలింపుకి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన అల్లం, జీడిపప్పు వేసి 1 నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు లైట్గా బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాంట్లో మినపప్పు, పచ్చెనపప్పు వేసి 30 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ వేసి 30 సెకండ్లు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దీనిలో కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలపాలి. నెక్స్ట్ ఇంగువ వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అన్నీ బాగా ఫ్రై అయ్యే చూడండి. ఇప్పుడు ఈ తాలింపు చల్లారిన తర్వాత పెరుగన్నంలో వేసి కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పచ్చి కొత్తిమీర వేసి కలుపుకోండి. మనకు టేస్టీగా ఉండే కర్డ్ రైస్ రెడీ అండి, బౌల్లో తీసుకుందాం. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా ప్రసాదాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి. వీడియో టైటిల్ పైన క్లిక్ చేశారనుకోండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుందన్నమాట, దాంట్లో లింక్స్ ఇచ్చాను. మరిన్ని కొత్త రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.